ఖమ్మం జిల్లాలో లేక కలకలం రేపింది పొంగులేటి నిజ స్వరూపం అంటూ పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో లేక విడుదలైంది. ఓ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ లేఖలో ప్రస్తావించారు. ఏడుగురి పేర్లతో లేఖను విడుదల చేశారు. ప్రముఖులకు ఈ లేఖను పోస్ట్ కూడా చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం పేరుతో ఫ్రమ్ అడ్రస్ రాసి లేఖని పోస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలో లేక కలకలం రేపుతుంది పొంగులేటి నిజ స్వరూపం అంటూ ఒక లేఖ అయితే తీవ్ర ఉత్కంఠగా మారిందనే చెప్పొచ్చు. ఈ లేఖ అసలు ఎవరు పంపించారనే దానిపై ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, ఈ లేఖను అసలు ఎవరు విడుదల చేశారు? దీనిపై పొంగులేటి స్పందించారా? సుమా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజస్వరూపం ఇదే అంటూ పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలకు సంబంధించి ప్రముఖుల పేరుతో ఫ్రమ్ అడ్రస్ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం పేరుతో ఆ లేఖలు కూడా పూర్తిగా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చేయడంతో పాటు గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేశారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు అన్న అంశాలను కూడా దాంట్లో ప్రస్తావించారు. ప్రస్తావించడంతో పాటు వేల కోట్ల రూపాయలు సంపాదించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు. తమ సామాజిక వర్గం కీలకమైన పదవులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అనుచరులుగా ఉన్నటువంటి మువ్వా విజయబాబుకి పెద్ద అంటే అనుకున్న దానికంటే పెద్ద అత్యుత్తమ స్థానంలో పదవులు వచ్చినా కూడా ఆ పదవులు రాకుండా చిన్న స్థానాలకే పరిమితం చేస్తున్నారంటూ కూడా ఆ లేఖలు ప్రస్తావించారు. ఆ లేఖలు ప్రస్తావించడంతో పాటు గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కాంట్రాక్టర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు సంపాదించారంటూ కూడా విమర్శలు జల్లు కురిపించిన పరిస్థితి అది కనిపిస్తుంది. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఆయన గతంలో అంటే ప్రస్తుతం గతం నుంచి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఆయన ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ఆయనకి ఏ కార్డు పంపించినా వారి ఇంటికి వెళ్లి మొత్తం కూడా వాళ్ళకి డబ్బులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయాల పద్ధతుల్లో కూడా చీర బట్టలు పెట్టే ఆనవాయితీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది. రాజకీయాల్లో ఆయన ఆ తరహాలో రాజకీయాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పిలిచిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారందరూ కూడా దీవించి వచ్చేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తీరునుపై కూడా లేఖలో విమర్శలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం ఒక సామాజిక వర్గానికి దూరం పెడుతూ తమ సామాజిక అంటే రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా విమర్శలు జలు కురిపిస్తున్నారు. ఒక ప్రధానంగా ఏడుగురు పేర్లు కూడా ప్రస్తావించుతూ ఆ లేఖలో కూడా పోస్ట్ చేశారు. ఆ ఏడుగురికి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ సంతకాలు లేవు, కేవలం పేర్లు మాత్రమే రాసి అది కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ పేర్లకు సంబంధించి ఉండడం, అదేవిధంగా పార్టీ అంటే జిల్లా రాజకీయాల్లో కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి అన్ని సామాజిక వర్గాల నేతలు ఆయన దగ్గర ఉంటూ ఆయన దగ్గర పనిచేస్తున్న పరిస్థితి, పార్టీ కోసం పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా పొంగులేటి అనుచరులు చెప్తున్నారు. ఇదే విషయం మీద మాట్లాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన ఇక్కడ లేకపోవడంతో ప్రధానంగా అనుచరులు మొత్తం కావాలనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదుగుదలను చూసి వారవలేకనే లేఖలు వేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఈ లేఖలను కూడా మొత్తం పోస్ట్ ద్వారా లేఖలు పంపిణీ చేయడంతో పాటు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేయాలని కూడా ఆ లేఖలు చెప్తున్న పరిస్థితుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ స్థితిని వివరిస్తూనే ఈ జిల్లాకు చెందినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఆ రోజు వారు చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధిని ప్రస్తావించారు. వారందరూ కూడా అన్ని కులాలను అందరినీ సమానంగా చూశారు తప్ప కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం అలా చూడటం లేదని కూడా ప్రధానంగా లేఖలో ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ లేఖకు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి పొంగులేటి ఎదుగుదలను కావాలని కొంతమంది విమర్శలు చేస్తున్నారని పొంగులేటి అనుచరులు చెప్తుంటే పొంగులేటికి సంబంధించినటువంటి వ్యతిరేకులు మాత్రం తీవ్రమైన ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కీలకంగా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని కూడా పొంగులేటి అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఒక సామాజిక వర్గం అంటూ మిగిలిన సామాజిక వర్గాల మధ్య వర్గ విభేదాలను సృష్టించి మొత్తం కూడా అంటే రాజకీయ రగడ లేపాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా విమర్శలు జల్లైతే కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశంపైన పొంగులేటి స్పందిస్తారని అంటే ఇతర ప్రాంతాల్లో ఉండటం ఆయన అందుబాటులో లేకపోవడంతో నేరుగా ఆయన స్పందించకపోయినప్పటికీ ఆయన అంశాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్న పరిస్థితి. ఎవరో ఆకాశరామన్న పేరుతో ఎవరో వ్యక్తుల పేర్లతో చెప్పి లేఖలు రాయడం కదా, నేరుగా ఏదైనా ఉంటే చర్చకు సిద్ధంగా రావాలని చెప్పేసి కూడా పొంగులేటి అనుచరులు సవాలు విసురుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ లేఖల ప్రస్థానం ప్రకంపనలు ఎటువైపు దారితీస్తాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సుమా, థ్యాంక్ యూ.